దేవునితో ప్రేమ అనబడిన ఆ అనుభవాన్ని నాలుగు రీతులుగా విభజిస్తే ఆ నాలుగు రీతుల్లో ఒకటి ఇరోస్ అయితే రెండో ప్రేమ ఇక్కడ ఫిలియా అని చెప్పబడుతుంది. దీని గురించిన విషయం ఏంటి అంటే దీని భావం ఏంటి, దీని అర్థం ఏంటి, ఈ ప్రేమని ఎక్కడ వాడతారు, దేనికోసం వాడతారు, ఏ సందర్భాలలో ప్రేమ కనబడుతుంది అంటే ఇది ఎక్కువగా ఇద్దరు స్నేహితుల మధ్య కనబడే ఓ ప్రేమ. భార్యాభర్తల మధ్య అయినా ప్రేమ ఉంటుంది, ప్రాణ స్నేహితులని చెప్పుకునే వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, ఏ లోకంలో ఏ సంబంధం కొనసాగాలన్నా దాని మధ్య ఏముండాలి, ఏ రిలేషన్ ఉండాలన్నా రిలేషన్కి వారి రిలేషన్కి మధ్య ఖచ్చితంగా లవ్ ఉండాలి. ప్రేమ అనేది లేకపోతే ఏ రిలేషన్ కంటిన్యూ అవ్వదు. ప్రేమ అనేది లేకపోతే ఏ రిలేషను ఎక్కువ కాలం సాగదు. అలాగే ఈ ప్రేమ ఏ ప్రేమ అయి ఉండాలి, ఎలాంటి ప్రేమ అయి ఉండాలి, లోకంలో ఉన్న అన్ని ప్రేమలు అందరికీ మేలు చేసే ప్రేమలేనా, లోకంలో ఉన్న ప్రేమలు అందరికీ ఉపయోగపడే ఏమంటే ప్రేమలేనా, లోకంలో ఉన్న ప్రేమలు అన్ని రకాల మనుషులకి క్షేమాభివృద్ధిని కలుగు చేసే ప్రేమలేనా అంటే అనుమానాస్పదమే. అన్ని ప్రేమలు ఆరోగ్యకరమైనవి కావు, కావు కాదు కావు అనండి. అన్ని ప్రేమలు చెప్పండి ఆరోగ్యకరమైనవి కావు. ఫిలియో అనబడిన ఈ ప్రేమ ఎవరి మధ్య ఉండేది, ఇద్దరు స్నేహితుల మధ్య. వారు జెంట్స్ అన్న కావచ్చు, లేడీస్ అన్న కావచ్చు, ఇద్దరు ప్రాణ స్నేహితులు కావచ్చు, మామూలు స్నేహితులు కావచ్చు, వారి మధ్య ఉండే ఈ ప్రేమని అందరూ ఫిలియా అని పిలుస్తారు. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నా ఇంటికి వస్తే నేను నీ ఇంటికి వస్తా, నువ్వు నాకేమన్నా పెడితే నేను నీకేమన్నా పెడతా, నువ్వు నాతో అక్కడి దాకా వస్తే చెప్పు నేను నీతో. ఇదేంటి, బదులు ఆశించే ప్రేమ, బదులు ఆశించే ప్రేమ. నువ్వు నాతో స్నేహం చేసావనుకో నేను నీతో స్నేహం చేస్తా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనుకో నేను నీతో మాట్లాడతా, నువ్వు మా ఇంటికి వచ్చావనుకో నువ్వు మా ఇంటికి వచ్చావనుకో, నువ్వు నాకు 2 కేజీలు బియ్యం ఇచ్చావనుకో, మొన్న నువ్వు నాకు 3 లీటర్ల పెట్రోల్ ఇచ్చావు కదా, నేను ఇప్పుడు నీకేం చేస్తా, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఇస్తున్నా, నువ్వు వచ్చావు కాబట్టి నేను వస్తున్నా, నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నా, అదే నువ్వు ఇవ్వకపోతే, అదే నువ్వు రాకపోతే, అదే నువ్వు నాకు పెట్టకపోతే, అదే నా పక్క నిలబడకపోతే నేను నిలబడను, నేను నీతో రాను, నేను నీతో మాట్లాడను, నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడకపోతే అనండి. అబ్బా ఏం ప్రేమ ఇది, ఫిలియో అనండి, ఫిలియో. ఇది బదులు ఆశించే ప్రేమ, బదులు ఆశించే ప్రేమ. ఎందుకు అలాగ 3 కేజీలు బియ్యం ఇత్తనం అంటే మొన్న ఇచ్చిందిలే తీసుకుపోయి ఇస్తున్నా, ఇప్పుడు ఎందుకు ఆ డబ్బులు ఇస్తున్నా, మొన్న ఇచ్చిందిలా ఇస్తున్నా, నా పలుకుతుంది కాబట్టి మనం పలుకుతాం. మొన్న మా పెద్దోడి పెళ్ళికి వచ్చింది, వచ్చి ఏం చేసింది, 15 రూపాయలు చదివించింది. ఎంత అందరు చెప్పాలా, ఇప్పుడు నేను కూడా పెళ్ళికి పోయి ఏం చేయాలా, ఎంత చదివించిందో మళ్ళీ 5 రూపాయలు ఎక్కువ చదివించదు మళ్ళీ. ఇదేం ప్రేమ అండి, బదులు ఆశించే ప్రేమ. ప్రేమించకపోతే వీళ్ళు ప్రేమించరు, మాట్లాడకపోతే మాట్లాడరు. మీరెవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీతో ఎవరు మాట్లాడకపోయినా మీరు మాట్లాడే వాళ్ళేనా, ఫిలియో ప్రేమేమంది, ఏ ఆ మాట్లాడొచ్చుగా, ఏ ఆయన మాట్లాడొచ్చుగా, ఏ ఆమె ఫోన్ చేయొచ్చుగా, ఏ ఈయన ఫోన్ చేయొచ్చుగా, నేనే చేయాలా, నేనే మాట్లాడాలా, నేనే వాళ్ళ ఇంటికి పోవాలా, వాళ్ళు రావచ్చుగా. ఏం ప్రేమ, బదులు ఆశించే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. ఈడు వాడితో స్నేహం చేస్తే ఈడు వాడితో ఏం చేస్తాడు, ఈడు వాడితో పలికితేనే ఈడు వీడితో పలుకుతాడు.
ఏనండి లోకంలో విలువైంది ఏదైనా ఉందంటే ఒక స్నేహం. జాగ్రత్తగానండి, స్నేహం, ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ వాల్యుబుల్, ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ప్రెషియస్. దేర్ ఈజ్ నాన్ ఎనీథింగ్ మోర్ దెన్ ఫ్రెండ్షిప్. స్నేహం చాలా గొప్పది. అయినా అన్ని స్నేహాలు నమ్మదగినవి. బా ఏంటక్కని చెప్పారండి, స్నేహం మంచిదే కానీ అన్ని స్నేహాలు అందరు స్నేహితులు నమ్మదగిన వారు కారు. నా మాటకు మీరు కనుక ఓటేస్తే గట్టిగా చప్పలు కొట్టండి. మంచి స్నేహాలు ఉన్నాయి, మంచి స్నేహితులు ఉన్నారు, అలాగే మంచి స్నేహితులుగా చెప్పుకుంటూ మంచి స్నేహితులుగా భావించుకుంటూ దాని ద్వారానే పాడైపోయి నాశనం అయిపోయి దౌర్భాగ్య స్థితికి వచ్చిన పాడైన స్నేహాలు కూడా భూమి మీద ఉన్నాయి. నేను మీకు కొద్ది మాటలు చెప్తా, స్నేహితులు వారి స్నేహాలు ఎలా ఉంటాయి అనేది కొద్ది మాటలు చెప్తా ఈ రోజున. జాగ్రత్తగా వినండి, ఒకసారి మీకా గ్రంథానికి వచ్చేయండి. దేవుడు చెప్తున్నాడు మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వాక్యం, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులకు ద్వారం పెట్టుకో, దాచిపెట్టు, నోరు మూసుకో అని చెప్తున్నాడు దేవుడు. మేక అనబడిన ప్రవక్త ద్వారా, మేక అనబడిన దేవుని సేవకుని ద్వారా, యూదులతోనూ దేవుని బిడ్డలైన వారందరితోనూ దేవుడు సూటిగా చెప్తున్న ఒక మాట ఏంటో మీకు తెలుసా? స్నేహితుని యందు ఏం చేయొద్దు? నమ్మిక ఉంచవద్దు. ఇంకొంతమంది అంటారు, ఈ నా ఫ్రెండ్ అండి, ఈడేమో బెస్ట్ ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్ అండి. మళ్ళీ చెప్పండి ఒకసారి, ఈడు మామూలు ఫ్రెండ్ అండి, ఈడేమో అనండి గట్టిగా, ఈడేమో అప్పుడప్పుడు ఫ్రెండ్ అండి, ఈడేమో ఎప్పుడు ఫ్రెండ్ అండి, వీడేమో ఎప్పుడు ఒకసారి వచ్చే ఫ్రెండ్ అండి, వీడేమో ఎప్పుడు నా ఇంట్లో ఉండే ఫ్రెండ్ అండి. ఆఖరికి మొహం కడుక్కోవాలన్న ఇద్దరం కలిసే కడుక్కుంటామండి. నేను బెస్ట్తో కడుక్కున్నాక నా బేసు వాడికి ఎత్తానండి, వాడు రుద్దుకున్నాక అది నాకెత్తాడండి, నేను కట్టుకుని కొట్టలే వాడు కట్టుకుంటాడండి, వాడి సభ్య నేను రుద్దుకుంటానండి, మేమిద్దరం అనరా, గట్టిగా అనరామండి, క్లోజ్. ఏంటంటే ఇంకెందుకంటే సౌండ్ రాదనుకుంటున్నా, ఎందుకంటే గట్టిగానండి, క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళ మధ్య రహస్యాలు ఏమీ దాగవు. ఆఖరికి తల్లిదండ్రుల సంగతులు కూడా, ఆఖరికి అన్నదమ్ముల సంగతులు కూడా. అప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నా హృదయం నీకు, నీ హృదయం నాకు, నా నోరు నీకు, చెప్పండి నీ నోరు నాకు, మన దేహాలే వేర్ర ఫ్రెండ్, మై ఫ్రెండ్, మా దేహాలే వేరు కానీ మనసంతా ఒకటే, మాటంతా ఒక్కటే, పాటంతా ఒక్కటే. ఫ్రెండ్షిప్ డే ఏ డే? పోయిన ఆదివారం ఫ్రెండ్షిప్ డే అంటే నాకు తెలియదు కదా, తెలుగునే వాక్యం చెప్పా. ఫ్రెండ్షిప్ డే, ముఖ్య స్నేహితుని మీద నమ్మకం పెట్టుకో మాకు. వీడు నమ్మకస్తుడు, నా ప్రాణ స్నేహితుడు, ప్రాణానికి ప్రాణం ఇస్తాడని చాలామంది ప్రాణ స్నేహితుని మీద నమ్మకాలు పెట్టుకుంటున్నారు. దేవుడు అంటాడు స్నేహితుని నమ్మవద్దు, స్నేహితుడని స్నేహితుని మీద నమ్మకం పెట్టుకోవద్దు. మనం నమ్ముతాం, నమ్మా చెప్పండి స్నేహితుల్ని, ఇలా టక్క సమాధానం చెప్పండి. ఈ రోజున శత్రువులుగా ఉన్నవారు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు అన్న సంగతి మర్చిపోయారా? ఈ రోజున మాటామంతి లేకుండా ముఖాలు ముడుచుకొని ముఖాలు చాటేసుకొని మీరు వెళ్ళిపోతున్నారే,
ఒకప్పుడు మీరు ఎంత బాయి బాయిగా తిరిగారు, చేతుల మీద చేతులు వేసుకొని తిరిగారు, భుజాల మీద భుజాలు రాసుకుంటూ తిరిగారు, ఒకళ్ళ నోట్లో ఒకరు పెట్టుకున్నారు, ఒకరి బట్టలు ఒకరు కట్టుకున్నారు, ఒకరి వస్తువులు ఒకరు వాడుకున్నారు, ఒకరి వాచ్యులు ఒకరు పెట్టుకున్నారు. ఎవరు అనండి? స్నేహితులు. ఇప్పుడు ఏంటి మా ఆమె బలుకోట్లేదు, ఇప్పుడేంటి మేము బలుకోట్లేదండి. అప్పుడు అంత రాసుకుని పూసుకుని అయిపోయినాయి ఆ రోజులో. ఇది ఏ లవ్? ఫిలియో. కొంచెం నష్టం కలిగితే, కొంచెం తప్పు జరిగితే, కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తే, కొంచెం అర్థం చేసుకోలేకపోతే ఈ ప్రేమ పటాపంచలైపోద్ది, ఈ ప్రేమ అడ్రస్ లేకుండా పోద్ది. ఎవడో వచ్చాడు ఏదో నీకు చెప్పాడు నీ నీ స్నేహితుని గురించి, కథం అయిపోయింది. స్నేహం స్నేహం లేదు, ప్రేమ లేదు, బంధం లేదు, బాంధవ్యం లేదు. ఏ ప్రేమ ఇది? ఫిలియో. దేవుడు అంటున్నాడు స్నేహితుడిని నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితుడిని ఏం చేయొద్దు. మరో మాట చెప్పాడు, నీ కౌగిటిలో చదవండి మాట, నీ కౌగిటిలో ఎవరు ఎవరు కౌగిటిలో పండుకొనిన దాన్ని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుకో. ఎవరు కౌగిటిలో నిలబడుకుంటారండి? భార్య. నీ భార్య దగ్గర కూడా నీ నోరు దాచిపెట్టుకో. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా, ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఏ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు అనుకున్నారు, రే మనిద్దరం కలిసి వ్యాపారం చేద్దాం, మనిద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అంటే సరే అన్నారు. వ్యాపారం ప్రారంభించారు, బాగా చేస్తున్నారు, బాగా డబ్బులు వస్తున్నాయి, బాగా వ్యాపారం పెరుగుతుంది. వినండి, ఇది నిజమైన స్నేహమో ఉత్పత్తి స్నేహమో తెలియాలంటే డబ్బులు కొంచెం పెరిగితే చాలు, డబ్బులు కొంచెం పెరిగితే చాలండి, అయిపోద్దిక. వీడు ఎక్కువ తీసుకుంటున్నాడేనో, ఆడు ఎక్కువ రాసుకుంటున్నాడేనో, ఆడు ఎక్కువ పని చేస్తున్నాడు, వీడు తక్కువ తీసుకుంటున్నాడేనో, వీడు తక్కువ పని చేసి ఎక్కువ తీసుకుంటు, మొత్తం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? డబ్బుల దగ్గర ఇన్నేళ్ళ స్నేహం పోద్ది, డబ్బుల దగ్గర ఇన్నేళ్ళ ఆత్మీయత పోద్ది, డబ్బుల దగ్గర దేవుని బిడ్డలము విశ్వసించిన వారిని యేసుక్రీస్తునందు మరి 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 సహోదరులమే, యేసు రక్తం చేత కడగబడ్డ వారం అన్న సంగతులు పూర్తిగా ఎక్కడా 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 గట్టిగా మాట్లాడలా. డబ్బులు డబ్బులు పెద్ద జబ్బులు. డాక్టర్ ఒక డాక్టర్ గారు ఒక మనిషి గుండె మీద స్టెతస్కోప్ పెట్టి ఏంటంటే ఆశ్చర్యం వేసిందంట డాక్టర్ గారికి. అందరి గుండె ఏం కొట్టుకుంటుంది? లప్ డప్ లప్ డప్ లప్ డప్ అని కొట్టుకుంటుంది. కానీ వాడి గుండె డబ్బు 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 లబ్బు లేదు, ఏం కొట్టుకుంటుంది అనరే? డబ్బు. ఆ డబ్బు కాడ స్నేహితుడు లేడు, ముఖ్య స్నేహితుడు లేడు, మేలు చేసిన వాడు లేడు, నిన్ను ఆదరించిన వాడు లేడు, నీకు తోడుగా నిలబడ్డవాడు లేడు. కొంచెం డబ్బు దగ్గర ఇంతకాలం చూపిన ప్రేమ, ఇంతకాలం చేసిన ఆ యొక్క సహవాసం, ఇంతకాలం చూపిన అనురాగం డబ్బు అనే ఆ కొంచెంలో సర్వనాశనం. డబ్బు ఎంటర్ కాగానే స్నేహం క్లోజ్ అయిపోతుంది, డబ్బు ఎంటర్ కాగానే ఇంతకాలం బాయ్ బాయ్ దోస్త్ దోస్త్ కాస్త ఏమైపోయారు? విడిపోయారు. డబ్బులు కాడే, డబ్బుల దగ్గరే. ఒక ఆయన అంటున్నాడు, వాడు నా గురించి అట్లా మాట్లాడాడంట. ఏంటండి ఏంటండి? నా గురించి ఆడు మాట్లాడాడంట. మాట్లాడాడు కాదు. నువ్వు విన్నావా? వినలేదు. నీ చెవులు ఉన్నాయా? వినలేదు. నువ్వు ఎదురుగా ఉన్నావా? పోనీ నీకు చెప్పినాడు మంచోడా? వాడే మంచోడు కాదని బాగున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పుంటావు? వాడి మనసు మంచిది కాదని, వాడి మాట మంచిది కాదని, మంచిగా ఉన్న వాళ్ళ మధ్య పొలలు పెట్టేవాడని ఎన్నిసార్లు నీ నోటితో నువ్వు చెప్పలేదు? ఈనాడు అలాంటి వాడి మాట తీసుకుని నీ స్నేహాన్ని వద్దనుకున్నావే. అంట ఏంటండి? అంటే పెద్ద తంట.
నీకు ఎందుకంట ఈ మంట, అటు బొమ్మంట, అక్కడ కాసేపు కూర్చోమంట, నా నేను చెప్పేది వినమంట, నీ మొహం మంట అంట. మిస్అండర్స్టాండింగ్. ఏ నీ ఫ్రెండేగా, ఏ నీ స్నేహితుడేగా, ఏ నీ స్నేహితురాలేగా, తగ్గించుకొని కొంచెం అనుసుకొని ఇంటికెళ్ళి ఏంటి మాయన నీకు నాకు ఎట్లా అనపడింది, ఏంట్రా నాకు ఎట్లా అనపడింది, ఎంతవరకు ఇది వాస్తవంరా అంటే, ఉంటుందా ముందుకు సాగుద్దా? ఆ రోజుతోనే అంతటితోనే అది ఏమైపోతుంది మిస్అండర్స్టాండింగ్ కాదు. ఏమన్నాడు అని ఎవడిని అడుగుతాడు, ఏముంది అని ఎవడిని అడుగుతాడు, ఎలా ఉంది నువ్వు అడగొచ్చుగా, నువ్వు వెళ్ళొచ్చుగా. నా ప్రియులారా, ఈరోజున చాలా స్నేహాలు అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాయి. వీళ్ళు వ్యాపారం ప్రారంభించారు, వ్యాపారం పెద్దలు అంటారే పాలు పొంగినట్టు బొస 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 డబ్బులు వచ్చే కొంది. ఒకడికి బాగా ఏడ్చగలిగింది, అరే ఈ లాభంలో ఈ డబ్బుల్లో వీడికి బాగా వెళ్ళాల్సి వస్తుంది, ఈ డబ్బులన్నీ నేనే అనుభవిస్తే ఎంత బాగుంటుంది, నేను అనుభవించాలంటే వీడు లేకుండా ఉండాలి కదా అని ఒక వెన్నెల గురిసిన రాత్రి, ఎప్పుడు వాడిని ఒక పొలానికి తీసుకువెళ్ళాడు, మాట్లాడుకుందాం రారా వ్యాపారం గురించి అని వెళ్ళారు. మాట్లాడుతూ ఉండగానే తన ప్రాణ స్నేహితుని ఆ యొక్క పొలంలో దారుణంగా కొట్టి చంపాడు, కేవలం డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం ప్రాణ స్నేహితుని కొట్టి చంపుతున్నాడు. ఆ స్నేహితుడు చచ్చిపోతూ చచ్చిపోతూ పైకి చూశాడు, రే ఎవరో లేరనుకున్న నువ్వు చంపుతున్నావు కదరా, అదిగోరా చందమాను చూస్తున్నాడు రా, తెల్లగా మెరుస్తున్న చందమాను చూస్తున్నాడు రా అని చచ్చిపోయాడు. పోలీస్ కేసు అయింది, బాగా ఎంక్వైరీ జరిగింది, వీడు ప్రాణ స్నేహితుడు అవటం వలన వీడి మీద ఎవరికి రాలేదు. ఇంకా యాక్టింగ్లు ఉంటాయిగా, ఆస్కార్ అవార్డులు వస్తాయి కదా చేశారు మొత్తానికి. వాడిని ఎవడు ఈడు చంపాడని ఎవరు అనుకోలేదు. 3 సంవత్సరాలు అయింది, కేసు మూసేశారు, ఎవరో చంపారు డబ్బుల కోసం అని అనుకున్నారు, తీసేసి ఆపేశారు. ఒకరోజు వెన్నెల గురిసే రాత్రి, ఎప్పుడు వెన్నెల గురిసే రాత్రి, 6 బయట మంచం వేసుకున్నాడు, ఆ మంచంలో పడుకున్నాడు, ఆడి కౌగిట్లో ఒక ఆమె పండుకుంది. ఎవరు చెప్పాడుగా, కౌగిటిలో పండుకున్న దాని దగ్గర నోరు ఏం చేసుకో, నోరు ఏం చేసుకో. భార్యలకి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. రాత్రిపూట పడక గదిలో భర్త చెప్పిన మాట తెల్లారి సరిగే పంపు కాడ టామ్ 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 టామ్, ఆడవారి నోట మాట పక్కలో పడుకుంది. చక్కగా ముచ్చటించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, కిలకిలకిలకి నవ్వుకుంటున్నారు. ఆడు ఎన్నెలకి వెళ్ళి చూశాడు, గుర్తొచ్చింది, రే నన్ను చంపుతున్నావురా, చందమాను చూస్తున్నాడు రా, చందమాను చూస్తున్నాడు రా అని అన్నాడు. ఆడు కేసు కూడా మూసేశారు. ఏ చందమా వచ్చి సాక్ష్యం చెప్పింది, ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పారు ఆడికి అని, ఆహా నేను ఫ్రీ అయిపోయాను కదా, ఇక వ్యాపారంలో వచ్చే డబ్బులన్నీ నేను ఆపినట్టు తర్వాత మిమ్మల్ని చెప్పమని కదా, నీయే ఇక వ్యాపారంలో మిగిలిన డబ్బులన్నీ నావే కదా అని నవ్వుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఎవరున్నారు పక్కలో, ఏమండే ఏంది నవ్వుతున్నా అంతే, ఏం లేదులే, నువ్వు ఏదో గుర్తొచ్చింది చెప్పు ఎందుకు నవ్వుతున్నావు అంది. నాకేదో గుర్తొచ్చింది నవ్వుకున్నా, వదిలేయే. ఏం గుర్తొచ్చింది, ఎందుకు నవ్వావు, నాకేదో గుర్తొచ్చింది పొద్దున ఆటోకు పోతే ఏదో చూసి ఏదో గుర్తొచ్చి నవ్వా. ఆ కాదు, ఇంత పగలబడి నవ్వుకుంటున్నావంటే లోపలేదో, మయ్యలు ఎంత బాధపడ్డారో బాబు, టక్క సమాధానం చెబుతున్నారు, ఏమి లేదు లేవే, నాకేదో వ్యాపారంలో గుర్తొచ్చింది. ఏమిట్రా
బాక్స్ ఎత్తుకుంటున్నాను ఎవడో గుర్తు సమ్మితింగ్ ఇస్ దేర్ ఈ తయ్యములో వెన్నెల్లో వెన్నెల సొత్త నవ్వుతున్నావంటే ఏమి లేదులేమి నా మాట వినవే మా అమ్మగారు ఈ మధ్య నువ్వు నాకు దాసి పెడుతున్నావు నాకు అర్థమవుతుందిలే నా దగ్గర దాసి వ్యవహారాలు కూడా చేస్తున్నావు ఈ మధ్య నువ్వు నా మీద నీకు రోజు రోజుకి ఏం తగ్గిపోతుంది తల్లి ఏడ స్టార్ట్ అయింది ఎటుపోతుంది లేదు తగ్గిపోయింది ఇది వరకు బయటికి వెళ్ళి వస్తే అన్నీ చెప్పేవాడు కూర్చోబెట్టి ఇప్పుడు కనీసం మాట్లాడుతున్నావా ఏమన్నా ముచ్చటిస్తున్నావా నాతో నా తల్లి నాకు ఏదో ఏదో లేకపోతే ఎందుకు ఈ టైంలో నీకు నవ్వు వస్తుంది ఈడు ఇక తట్టుకోలేక ఆ టార్చరు మామూలు టార్చర్ మందే మీరు టార్చర్ పెడితే నక్సలైట్లు కూడా మారు మనసు పొందుతారు నక్సలైట్లు కూడా ఎర్రజండి నీయలో దేవుడా అంత బలవంతుడైన అంత సంసోనే ఢిల్లీలో ఆ మాటలకు విసిగిపోయి చావటానికి ఇష్టపడ్డాడు అంటండి అంత టార్చర్ ఉంటుంది మన దగ్గర ఇసుగు పుట్టింది మనుషులకు చచ్చిపోదాం అనిపిస్తుంది మీ దెబ్బకి ఏ పురుషుడు లేడీస్ని అంత టార్చర్ చేయడని నాకు తెలిసి ఒక అనుమాన పిచ్చోడు తప్ప భార్య మీద అనుమానం ఉన్నోడు తప్ప ఇక మిగతా తాగుబోతోడు సైతం ఎంత టార్చర్ చేస్తాడా తల్లులారా ఏ ముఖర్తాను బుట్టిచ్చాడో దేవుడు మిమ్మల్ని వందనాల అమ్మ వాడేదో నవ్వుకుంటున్నాడు చెప్తావా చెప్పవా పుట్టింటికి పొమ్మంటావా ఆ టైంలో పోతుంటుంది పుట్టింటికి సరేలే నా భార్యవు కదా నేను చెప్పిన మాటను మా ఫ్రెండ్ చచ్చిపోయాడు కదా అవును పనులు చచ్చిపోయాడు కదా అని చంపింది ఎవరు కాదు నేనే అండి ఎవరి ఎందుకండి వాడిని చంపట్టాక మొన్న ఈ నెల ఆదాయం అంతా తీసుకుని వడ్డానం చేయించుకుందా నువ్వు మెల్ల అవునవును పత్తాళ్ళ ఎన్ని తాళ్ళు అమ్మ మెళ్ళ వేసుకుంటున్నా ఏడా ఏడంట అమ్మ మెరిసి చెబుతుంది ఏడుతమ్మా ఏడుతాళ్ళ వేసుకుంటే అవునండి అందుకే ఈ మధ్య బాగా డబ్బులు చేస్తుంది ఒక వాట పోయింది అయితే పోలా నేనే సైడ్గా నేనే చేశాను ఎవరికి చెప్పగాకో నా ప్రాణాల మీదకి వస్తుంది నేను ఎవరు నా భర్త అయితే నేను నా మంగళసూత్రం నా చేతులతో నేను తెంచుకుంటున్నా నా కాపురం నేనే కూల్చుకుంటున్నా ఓ అమ్మ నా బాయ్ నాకు నా కుటుంబం నేనే బయట వేసుకుంటా అనరా 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 హృదయాన్ని సొమ్ము తీసుకొని బయటకు వచ్చింది అక్క అడకే వచ్చింది ఓమే ప్రమీల బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ప్రమీల నీకు తెలుసా ఆ రవిని చంపింది ఎవరు తెలుసా ఎవరిమే మా ఆయన అవునా ఆవిడ ఇప్పించానా 3 సంవత్సరాలు అయిందిగా ఇదిగో నా బెస్ట్ ఫ్రెండ్ నీకే చెప్పుకున్నా ఇంకా ఊరికి చెప్పుగా అక్క ఊరికా నేను ఎవరికి చెబుతానా నువ్వు నా బెస్ట్ పోయింది ప్రమీల ప్రమీల పోయింది పోయింది వంకాయల కోసం పోయింది ఆ వంకాయల షాపులో ఉంది సరోజ ప్రమీలాకి సరోజ సరోజ తెలిసే నీకు ఏంది ప్రమీల రవిన్నా చంపిల్లా ఎవరేమే వాడే నీకు వాడి భార్య పొద్దు చెప్పింది నాకు అవునా ఉమే ఎవరు చెప్పు కదా అది నా ప్యానం చేస్తుంది నువ్వు అంటే నాకు సరోజ ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చింది కూరగాయలు కొనడానికి సరోజాకి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ లలిత ఉంది లలిత లలిత నువ్వు నాకు తెల్లారి 9 గంటల కల్లా పోలీసులు ఇంటి ముందు ఉన్నారు వచ్చి
నీ ప్రక్కలో నీ కౌగిట్లో పండుకున్న దాని దగ్గర కొన్ని విషయాలను దాచిపెట్టు, కొన్ని విషయాలను దాచిపెట్టు.